కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గోపవరం మండలంలోని వల్లేరవారిపల్లె గ్రామానికి చెందిన ఏండ్ల పెంచలయ్య కుటుంబం వృద్ధులకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన లివ్వ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అహ్మద్ వాజిద్ ఖాన్ సౌజన్యంతో లివ్వ ఫౌండేషన్ వైస్ చైర్మన్ గాజుల నరసింహులు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లివ్వ ఫౌండేషన్ వైస్ చైర్మన్ గాజుల నరసింహులు గోపవరం మండలానికి చెందిన ఆర్గనైజర్ శ్యామలాలు 19 న్యూస్ రిపోర్టర్ తో మాట్లాడుతూ లివ్వ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అహ్మద్ వాజిద్ ఖాన్ ఎంతో ఉన్నత ఆశయాలతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సైతం పేద కుటుంబాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను ఆదుకోవాలన్న సంకల్పంతో ఇలా పేద కుటుంబాలను ఆదుకుంటున్నామని అందుకు లివ్వ ఫౌండేషన్ ఏర్పాటు చేశారని వారన్నారు. అదే విధంగా ఎక్కడైనా పేద కుటుంబాలు ఉన్న విషయం తెలుసుకుని వారిని ఆదుకోవడమే తమ ట్రస్ట్ లక్ష్యమని వారన్నారు. ఈ కార్యక్రమంలో లివ్వ ఫౌండేషన్ డైరెక్టర్ ఆవుల నరసింహులు, కోశాధికారి రమేష్, గోపవరం మండల ఆర్గనైజర్ శ్యామల, రవి తదితరులు పాల్గొన్నారు. నేను నా పేరు ఆవుల నారాయణ, లివ్వ ఫౌండేషన్ డైరెక్టర్ను. నేను ఇక్కడ అహ్మద్ వాజిద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రము సిరిసిల్ల నుంచి అతను ఈ యొక్క ఫౌండేషన్ స్థాపించినాడు. ఇది ఒక బ్రాంచ్ ఆఫీస్ మాదిరిగా బద్వేల్లో మేము ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దానికి కొంతమంది కమిటీ సభ్యులు, వైస్ ప్రెసిడెంటు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి గాజుల నరసింహులు, ట్రెజరర్గా వచ్చేసి పూల రమేష్ ఇతను ఇంకా కమిటీలో డైరెక్టర్లుగా ఇంకా కొంతమంది ఉన్నారు. మేము ఇట్లా మారుమూల గ్రామాలలో పేదలు నిజంగా ప్రస్తుతానికి మా యొక్క ఫౌండేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. చిన్న చిన్న కార్యక్రమాలు ఇబ్బంది పడే వాళ్ళకు నిత్యావసర వస్తువులు అయితేనేమి, ఏదైనా మెడికల్ సంబంధించినటువంటి విషయాలలో చేతొచ్చినంత వరకు చేయుత ఇది ప్రస్తుతానికి చేస్తూ ఉండము. తర్వాత వచ్చేసి కొంచెం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మా సంస్థ దీని పేదలను గుర్తించి వివాహం కాలేక ఇబ్బంది పడేటువంటి మహిళలు ఉంటారు కదా ఆడవాళ్ళు, వాళ్లకు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించేదానికి మా సంస్థ ఒక బయలులో పెట్టుకొని ఉన్నాము. సాయం జరుగుతుంది, అయితే కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత వచ్చేసి నిత్యావసర వస్తువులతో పాటు ఏదైనా చిన్నగా వీళ్ళకి ఇల్లు విషయంలో కూడా చదువుకునే పిల్లలకు, వాళ్ళకు ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు ఆర్థిక సహాయం చేసేదానికి కూడా మా ఫౌండేషన్ సహాయం చేసేదానికి మండలం వల్లేలవారిపల్లె గ్రామం. అయితే ఇక్కడ మేము లివ్వ ఫౌండేషన్ అంటే లవ్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థలో ఒక సంస్థ కాదండి, ఇది ఒక ప్రబంధనం అనుకోవచ్చు. మేము ఇది ఒక ఎవరో ఫండ్స్ ద్వారానో ఇంకో ద్వారానో మేము స్థాపించింది కాదు. ఒక గొప్ప వ్యక్తి అహ్మద్ వాజిద్ ఖాన్ అనే వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలోని వ్యక్తి, తను సంపాదించే సంపాదనలోనూ కొంత పేదలకు ఇలాంటి పేదలను గమనించి ఆ డబ్బంతా కూడా సంపాదనలో ఉండే తృప్తి కన్నా కూడా 10 మందికి సేవ చేసే దాంట్లో తృప్తి ఉందని తెలుసుకొని మాలాంటి వాళ్ళకి జీవనోపాధి కలిగిపించి పైగా నిరుపేదల మీద అంటే 9 అంశాల మీద, వితంతువులు అయితేనేమి, ఒంటరి మహిళల మీద కానీ, విద్య, వైద్య, ఆరోగ్యము, ప్లస్ ఏదైనా చదువులు ఎక్కువ చదువు పెద్ద చదువుల కోసం కానీ ఇలాంటివి, కనీసం తిండికి కూడా లేని నిరుపేదలకు కానీ, అలా 9 అంశాల మీద ఈ సంస్థ నడుస్తూ ఉంది. 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జూలై నుంచి కూడా ఇంకా ఎక్కువ భారీ ఎత్తున చేస్తామని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఏ ఒక్కరు కూడా మేము సర్వే చేసిన దాంట్లో నిరుపేదలు వీళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వాలి, వీళ్ళకి తిండి సమస్య చాలా ఎక్కువగా ఉంది అనేది తెలుసుకున్న వాళ్ళము. మేము ఎమ్మటే మా చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు గాజుల నరసింహ సార్ గారు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నాడు. ఇప్పుడు మేమందరం కలిసి ఆయనకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా ఒక డేటా తీసుకొని వెళ్ళి ఇట్లా ఫలానా ఊర్లో మా సంబంధించిన నా మండల పరిధిలో ఇలాంటి వాళ్ళు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా మనం ఆర్థిక సహాయం కావచ్చు, లేకుంటే ఆహార సమస్య కావచ్చు, ఇలాంటివి ఖచ్చితంగా మనం అందించాలని వాళ్ళకి తెలియజేయడం వల్లనే మేము తెలియజేసుకుంటున్నాం.